ఫలితాలలో సాంకేతిక లోపాలను సవరించి విద్యార్థులకు రివాల్యూషన్ చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలోని విద్యార్థులతో ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్నం చేశారు. అనంతరం డీఈఓ కార్యాలయం ముట్టడి చేశారు. రాష్ట్ర ఏబీవీపీ పిలుపు మేరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ చేతగాని ప్రభుత్వాన్ని ఎందుకు అధికారమని ఆన్లైన్ క్లాసులు చెప్పకపోవడంతో ఇంటర్మీడియట్ సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు నిర్వహించారని విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్యలకు ఈ ప్రభుత్వం కారణమవుతుందన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల సవరణ చేసి ఫ్రీ రివాల్యూషన్ కల్పించారని వారు డిమాండ్ చేశారు. లోపం వల్ల విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఏ ప్రభుత్వ అధికారులు హోదా తెచ్చినా పాపాన పోలేరని అన్నారు. సిలబస్ పూర్తి కాకుండా ఏ విధంగా పరీక్షలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తూ డీఓ అధికారికి వినతి పత్రం ఇచ్చారు. राष्ट्र शाख पिप मेरे को राष्ट्र इंटरमीडियट परीक्षा फलता अवकाश जगह सांकेतिक लोपम वलन विद्यार्थुक अन्यायम जी दाखिल निरसन राष्ट्र शाख पिप मेरे को अखिल भारतीय विद्यार्थी परषत् मेदक शाख आध्वर्यन डीएईओ डीएईओ आफी मुटड़ जी राष्ट्र చేతగాని ప్రభుత్వానికి ఎందుకు అధికారం అని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అడుగుతా ఉన్నది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆన్లైన్ క్లాసుల పేరిట విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చేరినప్పటికీ ఆన్లైన్ క్లాసుల పేరు చెప్పి క్లాసులు మాత్రం చెప్పకుండా తప్పించుకున్న పరిస్థితి ప్రభుత్వ కళాశాలలో ఉన్నది. ఈ యొక్క ఆన్లైన్ క్లాసులు చెప్పకపోవడంతో ఇక ఇంటర్ బోర్డు యొక్క సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం ఇక విద్యార్థులు ఆందోళన గురి చేసి వాళ్ళకి ఫెయిలయ్యే విధంగా ఆందోళన గురి చేసి వాళ్ళ ఆత్మహత్యలకు కారణమవుతా ఉంది ఈ యొక్క ప్రభుత్వం. అందుకే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది, ఈ యొక్క సాంకేతిక లోపం ఏ విధంగా జరిగిందో ఇక వెంటనే ఆ లోపాన్ని సరిచేసి విద్యార్థులకు ఫ్రీగా రివాల్యుయేషన్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. ఇంతకీ చెప్పినప్పటికీ ఒక ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలకు కొమ్ము రాస్తూ వాళ్లకు అడుగులు మడుగులొత్తుతూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ కళాశాలలను నిర్వీర్యం చేస్తా ఉన్నది, విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతా ఉన్నది. ఏ ఒక్క ఆత్మహత్య విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఈ యొక్క రాజకీయ నాయకుడు ఈ యొక్క ప్రభుత్వం కూడా ఇక్కడ పరామర్శించి ఏం జరిగిందని చెప్పి అడిగిన పాపన పోలేదు. ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక్కటే అడుగుతా ఉన్నది, ఈ యొక్క సిలబస్ పూర్తి కాకుండా విద్యార్థులకు ఏ విధంగా పరీక్షలు నిర్వహిస్తుందని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అడుగుతా ఉన్నది. ఈ యొక్క పరీక్షలు నిర్వహిస్తే ఈ యొక్క సిలబస్ కాకుండా వాళ్ళు ఏ విధంగా ఎగ్జామ్ రాస్తారు, వాళ్ళు ఏ విధంగా ఉత్తీర్ణత అవుతారని చెప్పేసి అఖిల భారతీయ అడుగుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అతి తక్కువ ఈ సంవత్సరం చూస్తుంటే 49% మాత్రమే ఉత్తీర్ణత శాతం వచ్చింది. అది ఎందు గురించి వచ్చింది, ఒక దానికి ప్రభుత్వమే కారణం అని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చెప్తా ఉంది. మన మెదక్ జిల్లాలో చూసుకుంటే అత్యంత తక్కువ అత్యంత దీనంగా ఇక 22% మాత్రమే ఉత్తీర్ణత అయినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. వాళ్ళకి వెంటనే ఒక రివాల్యుయేషన్ చేతగాని ప్రభుత్వమా మీకు అధికారం. వీ వన్ వీ వన్.
నీ